వెల్కమ్ టు హలో డాక్టర్. మనలో చాలా మందికి స్కిన్ డిజార్డర్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఇవి కొన్ని సింపుల్గా టెంపరీగా ఉంటాయి, మరికొన్ని మొండి చర్మ సంబంధ సమస్యలుగా ఉంటూ వేధిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటుందని, ఎగ్జిమా కానీ సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, పరిష్కార మార్గాలు ఏంటి, వివరాలు అందించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. చాలా మందికి స్కిన్ డిజార్డర్స్ కామన్గానే ఉంటుంటాయండి, పింపుల్స్ కానీ, కొంచెం ఫ్రెకిల్స్ కానీ, లేకపోతే స్కిన్ డిస్కలరేషన్, అదొక సీరియస్ ప్రాబ్లమ్ అని ఎప్పుడు అనుకోవాలంటారు? యా, అంటే యాక్చువల్గా ఏంటంటే స్కిన్కి సంబంధించి పింపుల్స్ కానీ అంటే యాక్నే అంటామండి, లేదంటే కొన్ని నల్లగా మచ్చలు లాంటివి రావడం, లేకపోతే కొన్ని దురదలు అనిపించడం లాంటివి, లేదంటే చిన్న చిన్న పొక్కుల్లాగా ప్యాప్యూల్స్ అంటాం, లేదంటే నీటి బుడగలు లాంటివి, స్కిల్స్ లాంటివి, ఇలాంటివి చాలా రకాలుగా ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ వీటిలో ఏంటంటే కొన్ని కొన్ని ఇన్ జనరల్గా వచ్చి ఒక 1-2 డేస్ అట్లా ఉండి నార్మల్ అయిపోవడం జరుగుతుందండి. కానీ ఈ సింపుల్గా ఒక్కొక్కటి మనం చూసుకుంటే కనుక, సపోజ్ యాక్నే చూసాం, పింపుల్స్ అంట, పింపుల్స్ చాలా మందిలో ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఏజ్ రిలేటెడ్గా కనిపిస్తాయి. సో ఆబ్వియస్లీ మెనార్కే తర్వాత, అంటే మెన్స్ స్టార్ట్ అయినటువంటి తర్వాత యూజువల్గా, లేదంటే యుక్త వయసుకు వచ్చినప్పుడు కానీ పింపుల్స్ అనేవి రావడం, మళ్ళీ దానంతటవే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొద్ది మందులు ఏంటంటే చాలా అధికంగా వస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగా వచ్చి చాలా పెద్ద పెద్దగా ఫామ్ అయ్యి అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటా, దాని నుంచి బాగా విపరీతంగా ఏమైనా తెల్లగా దాని నుండి వచ్చే సీబం కానీ బయటికి రావడం కానీ ఇలాంటి కండిషన్స్ ఉండి, లేకపోతే అది లోపల ఏమైనా పస్ లాంటిది ఫామ్ అయ్యి కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ జరిగితే కనుక, లేదంటే ఎక్కువగా ముఖం అంతా కానీ, లేకపోతే వీపుల్లో కానీ, చేతి భాగంలో కానీ ఇలాంటి చోట కూడా యాక్నే అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉంటే డెఫినెట్లీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే చాలా మందిలో అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఎక్కువ శాతం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇమీడియట్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే చాలా రకాల వేరే అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే సోరియాసిస్ కావచ్చు, లేకపోతే నార్మల్ అలర్జిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, అంటే అర్టికేరియా అంటాము, అర్టికేరియాలో ఎర్రగా దద్దురు లాంటివి వస్తా బొడిపిల్లాగా వచ్చి అవి దురద పెట్టి మళ్ళీ కాసేపటి తగ్గిపోవడం, అలాగే కొద్ది మందిలో ఏంటంటే అది కొన్ని మినిట్స్ నుంచి కొన్ని అవర్స్ వరకు, లేకపోతే ఒక్కోసారి 1-2 డేస్ వరకు కూడా ఉండే అవకాశాలు చూస్తూ ఉంటాం. అలాగే నార్మల్గా చూసుకుంటే ముఖం పైన నల్లగా మచ్చలు లాంటివి ఈ చీక్స్ భాగంలో కానీ, నుదురు భాగంలో కానీ, ముక్కు భాగంలో కానీ వస్తూ ఉంటాయి. ఇవి కొంచెం పెద్ద వయసు వారిలో వస్తూ ఉంటాయండి. సో ఇవి కూడా ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది, మెలాస్మా అంటాం యూజువల్గా. సో ఇలాగ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి స్కిన్ సంబంధించి ఉంటా ఉంటాయి. ఎగ్జిమా అంటే ఏంటండి, అసలు ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎగ్జిమా అనేది, ఎగ్జిమా లేకపోతే డెర్మటైటిస్ అని జనరల్గా అంటామండి. సో ఇందులో ఏంటంటే స్కిన్ అనేది ఒక రకమైన చిన్న ఇన్ఫ్లమేటరీ చేంజెస్కి లోన్ అవుతూ ఉంటుంది. అది ఏ కారణం వల్ల వచ్చిందనే దాన్ని బట్టి చాలా ఎగ్జిమాస్ ఉంటాయి మనకి. సో యూజువల్గా ఇన్ఫ్లమేషన్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఎగ్జిమా ర్యాష్ అనేది వస్తూ ఉంటుందో అక్కడ చిన్నగా మనకి యూజువల్గా పింపుల్స్ లాంటివి వచ్చి దానిపైన ఏంటంటే వెసికల్స్ లాంటివి ఫామ్ అవుతాయి, అంటే దాని నుంచి ఒక ఫ్లూయిడ్ ఊజింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో విపరీతమైన దురద పెడతా ఉంటుంది. అలాగా ఇది వేరే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేటటువంటి వాటిని మనం యూజువల్గా ఎగ్జిమా అని చూస్తూ ఉంటామండి. ఇందులో ముఖ్యంగా ఇది రావడానికి ఏంటంటే ఒకటి, ఏమైనా ఎలర్జీస్ వల్ల కొంతమందికి ఎగ్జిమాస్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఇన్ జనరల్గా కొన్ని చిన్నపిల్లల్లో చాలా యూజువల్గా ఎగ్జిమాస్ వస్తూ ఉంటాయి, అంటే ఈ వాటరు అంటే బాడీలో ఎక్కడైనా కూడా నీరు అధికంగా ఎక్కడైనా ఉండిపోవడం కానీ, లేకపోతే సరైనటువంటి ఈ డ్రెస్సింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కానీ, చుట్టుపక్కల మనం వాడేటటువంటి కొన్ని వస్తువుల వల్ల కానీ ఇలాంటివి రావడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటామండి. అలాగే కొన్ని కొన్ని పెద్దవారిలో, యూజువల్గా పెద్ద వయసు వారిలో ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవడం వల్ల కూడా పాదాల్లో లేకపోతే కాళ్ళల్లో మనకి యూజువల్గా ఏంటంటే ఎగ్జిమా ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా చాలా రకాలు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనకి విపరీతమైన దురద పెట్టడం, ఆ ప్యాచెస్ లాగా ఫామ్ అవడం, ఆ దురద పెడతా ఉంటే దాని నుంచి ఊజింగ్ లాగా రావడం, బాగా ఎంత ఎక్కువ దురద పెడుతుందంటే చాలా విపరీతంగా అది గోకడం జరుగుతుంది. సో తద్వారా అక్కడ బ్లీడింగ్ కూడా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటా ఉంటాయండి. శివలీలా గారు, శివలీలా గారు, హలో. హలో, నమస్తే. మీ క్వశ్చన్ అడగండి. మా బాబుకి 21 సంవత్సరం అండి. ఓకే అమ్మా, చెప్పండి. అయితే తల్లో చుండ్రు వస్తుందండి, పొట్టుగా బాగా ఎడల్పుగా వస్తుంది. ఓకే అమ్మా. అదే తగ్గాలంటే ఎలాగో, ఎన్ని వాడినా కానీ తగ్గట్లేదండి. ఎంతకాలం నుంచి ఉందమ్మా బాబుకి?
అంటే చలికాలంలో ఎక్కువ ఉంటుందండి. రైట్ అమ్మా. సంవత్సరం క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే ఓకే, సరే అమ్మా. సరే సరే అమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఈ సీజనల్గా వచ్చేటటువంటి ఇబ్బందుల్లో మనం సింపుల్గా డాండ్రఫ్ అని అనుకుంటూ ఉంటాం, కానీ అది వేరే రకమైనటువంటి క్రానిక్ డిసీజెస్కి వెళ్ళేటువంటి అవకాశాలు చూడాలమ్మా. సో డెఫినెట్లీ ఇది ఒకటి ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్ అయ్యేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి మీరు చెప్పే దీన్ని బట్టి. సోరియాసిస్ అని ఒక స్కిన్ ప్రాబ్లం ఉంది. స్కిన్ ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి సమస్య అమ్మా. చాలా మందికి ఏంటంటే తలలోనే స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి విపరీతం దురద పెట్టి అదంతా వైట్గా పొట్టులాగా పోతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది, వైట్గా పొట్టులాగా పెలుసుల్లాగా పోయేటటువంటిది అయితే గనక డెఫినెట్లీ అది సోరియాసిస్గా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఇదే తలలో మనకి మామూలుగా ఏంటంటే డెర్మటైటిస్లో కూడా ఒక రకం వస్తుంది, సిబోరిక్ డెర్మటైటిస్ అంటాము. సో అది కూడా మామూలుగా దురద అయితే పెడతా ఉంటుంది, చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తుంది, కానీ విపరీతమైన పొట్టు మాదిరిగా అయితే పోదమ్మా. సో నార్మల్ డాండ్రఫ్ అని అనుకుంటారు చాలామంది, కానీ ఇలాంటి క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ ఏంటంటే ఇది ఇమీడియట్గా డాక్టర్కి చూపించి, అంటే మీరు ఇంతకుముందు మెడిసిన్స్ వాడించారని చెప్పారు, బట్ హోమియోపతి వైద్యంలో అయితే కనుక దీన్ని క్లియర్ కట్గా డయాగ్నోస్ చేసి దీనికి సంబంధించి మందులు ఇస్తాము. సీజనల్ బాబులో వస్తుంది, మా ముఖ్యంగా చలికాలంలో వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ చలికాలం బాడీ యొక్క ఇంటాలరెన్స్ అనేది అధికంగా ఉంది. సో ఆబ్వియస్లీ సో ఆ ప్రాబ్లం అనేది అధికంగా వస్తుంది. సో దీన్ని పూర్తిగా మనం మందులతో నయం చేసుకోవచ్చమ్మా. హోమియోపతి వైద్యం అనేది కంటిన్యూగా వాడిస్తే గనక ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది, కంప్లీట్ నార్మల్ అయినాక మళ్ళీ రాకుండా కూడా ఉంటుందమ్మా. మీకు దగ్గరలో డాక్టర్కి హోమియోపతికి ఒకసారి బాబుని తీసుకుని డాక్టర్ గారిని కల్పించండి, ఆయన ఎగ్జామిన్ చేసి మందులు ఇస్తారు, ఖచ్చితంగా నయం అయిపోతుంది. ఎగ్జిమా కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ పిల్లలు ఎక్కువ అనుకోవచ్చు అంటారు. చిన్నపిల్లల్లో యూజువల్గా అంటే చాలా రకాల ఎగ్జిమాస్ ఉంటాయి వస్తాయండి, కానీ అధికంగా వచ్చేటటువంటిది మాత్రం ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం మామూలుగా అయితే. సో ఇది యూజువల్గా ఏంటంటే చీక్స్ భాగంలో కానీ, లేకపోతే మెడ దగ్గర కానీ, లేకపోతే కాళ్ళ దగ్గర కానీ, చేతులు ఫింగర్స్ దగ్గర కానీ ఇలాంటి చోట్ల అధికంగా వస్తూ ఉంటుంది. ఒకసారి ఈ చేతులు ఈ భాగాల్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇక్కడ ఏంటంటే విపరీతమైన దురద పెడతా ఉంటుంది, అలాగే అది ఎర్రగా అయిపోవడం, దాని నుంచి చిన్నగా మనకి నీర్లాగా రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చిన్నపిల్లలు అధికం, కానీ మామూలు వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయండి పెద్ద వయసు వారిలో. అంటే ముఖ్యంగా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో ముఖ్యంగా అలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉంటే, లైక్ ఆస్థమాటిక్ కండిషన్స్ కావచ్చు, ఇలాంటి ఇస్నోఫీలియా కావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే కనుక వారిలో ఈ యొక్క ఎటోపిక్ డెర్మటైటిస్ డెవలప్ అయ్యే అవకాశాలు మనం అధికంగా చూస్తూ ఉంటాం. ఓకే, ఒక విధంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చా? యా, ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళలో కానీ, రోగ నిరోధక శక్తి బాడీకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల కావచ్చు చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయండి. సో యూజువల్గా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు నార్మల్ డెర్మటైటిస్ లాంటివి రావడం కానీ, లేకపోతే కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, అది ఎక్కువ కాలం ఉండిపోవడం, మళ్ళీ తొందరగా తగ్గకుండా. చాలామంది ఏంటంటే బయట చాలా క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఏమవుతుందంటే అది అప్పటికప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ అగైన్ ఆ ఉన్న ప్లేస్లో కాకుండా ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సో ప్యాచ్ అనేది చాలా చిన్న ప్యాచ్ కాస్త ఒక 6 నెలల్లో సంవత్సరంలో చాలా పెద్ద ప్యాచ్ అయిపోయే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో అలాగే అది తగ్గకుండా చాలా అధికమైపోయే అవకాశాలు ఉంటాయండి. సో అందుకని ఏంటంటే బెటర్ ఏంటంటే అలాంటి క్రీమ్స్ ఏం వాడకుండా, సో మామూలుగా దీనికి మన వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి మెడిసిన్స్ వాడడం అనేదే మంచిది. సో ఎందుకంటే బాడీ రియాక్ట్ అవ్వట్లేదు అనేది గుర్తించాలి అక్కడ మనం. సో బాడీ రియాక్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ వ్యాధి నిరోధక శక్తి పెంచాల్సిన అవసరం అనేది ఉంటుంది. సర్వే గారు, హలో, నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. మా బాబుకి కింద ఎక్కువగా ఉందండి సార్, హెయిర్ గురించి కూడా చెప్తారు కదా. అవునమ్మా, చెప్పండి అమ్మా, అడగండి. మా బాబుకి చుండ్రు ఎక్కువగా ఉంది, వైట్ హెయిర్ వచ్చింది, ప్లస్ ఈ మధ్య వెనక కొంచెం హెయిర్ కూడా ఉడుతుంది, దానికి హోమియోపతిలు ఏమన్నా ఉంటుందా? యా, ఖచ్చితంగా అమ్మా, హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయొచ్చు మనం. సో డెఫినెట్లీ, అండ్ డాండ్రఫ్ అనేది కూడా కంప్లీట్గా నార్మల్ అవుతుంది. సో అది డాండ్రఫ్ అయినా లేకపోతే
ఏమైనా వేరే అదర్ స్కిన్ ప్రాబ్లం ఏమైనా అంటే జుట్టుకు సంబంధించింది కాకుండా అక్కడ ఉండే స్కాల్ప్కి సంబంధించి ఏమైనా వేరే రకమైనటువంటి ప్రాబ్లం అంటే డెర్మటైటిసా లేకపోతే సోరియాసిస్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా మెడిసిన్ ఇస్తే కనుక ఖచ్చితంగా నార్మల్ అయిపోతుందాం. అంటే చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే అందరూ డాండ్రఫ్ అని అనుకుంటాం. చాలా వరకు డాండ్రఫ్ కొన్ని ఇయర్స్ టుగెదర్ అది నార్మల్ డాండ్రఫ్ వెళ్ళే స్నానం తల స్నానం చేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ అది మళ్ళీ అగైన్ రావడం జరుగుతూ ఉంటుంది. పొట్టు మాదిరిగా పొలుసుల మాదిరిగా ఉంటా ప్యాచెస్ లాగా అక్కడక్కడ ఉంటే గనక డెఫినెట్లీ జాగ్రత్త పడాలమ్మా, అది సోరియాసిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు నార్మల్గా వచ్చేటటువంటి పొక్కుల్లాగా వచ్చి విపరీతమైన దురద పెట్టి తలంతా స్ప్రెడ్ అవుతూ ఉంటే గనక అది సిబోరిక్ డెర్మటైటిస్గా గుర్తించాలి. సో రెండు కూడా కొంచెం ఎక్కువ కాలం ఉండేటటువంటి ఇబ్బందులే కాబట్టి దీనికి హోమియోలో మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. మన బాడీ నేచర్ బట్టి ఇస్తాము. సో ఖచ్చితంగా నయమైపోతుందమ్మా. షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. సోరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలకు హోమియో వివరాలు తెలుసుకుంటున్నాం. ఎగ్జిమాకి అంటే దీర్ఘకాలంగా వాడాల్సి ఉంటుందండి హోమియో. ఎగ్జిమా అనేది అంటే యాక్చువల్గా అయితే కొన్ని అక్యూట్ ఎగ్జిమాస్ ఉంటాయండి, అంటే చాలా తక్కువ టైం ఉండి నార్మల్ అయిపోతూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవి చాలా క్రానిక్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పినట్టు ఎగ్జిమాస్ వచ్చేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వాడే కొన్ని మెడికేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కావచ్చు. ఇది గ్రాడ్యువల్గా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ ఎగ్జిమాని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో కొన్ని ఎగ్జిమాస్ చాలా అధికంగా తీవ్రంగా అయిపోయేటటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. సో అందుకని ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం అనేది పడుతుంది హోమియో ట్రీట్మెంట్లో కూడా. సో హోమియో ట్రీట్మెంట్ మళ్ళీ మేము అగైన్ ఎక్స్టర్నల్గా దానిపైన ఏదైనా అప్లై చేయడం కానీ అట్లాంటివి చేయకుండా సో ఇంటర్నల్గానే తగ్గడానికి ఇస్తాం. సో ఇంటర్నల్గా ఎప్పుడైతే మనకి మెడిసిన్స్ ద్వారా తగ్గుతుందో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుందో సో అప్పుడు ఇంకా మళ్ళీ అది అగైన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవు. సో కొంతకాలం క్లియర్ అయిన తర్వాత కూడా కొంచెం సపోర్టివ్ మెడికేషన్ అనేది కొంచెం ఇచ్చి ఇమ్యూనిటీని పూర్తిగా నార్మల్ చేసి ఇంకా అక్కడి నుంచి అది రిపీటెడ్గా రాకుండా చేయడానికి మనకి హోమియోలో ఆస్కారం ఉందండి. పులివెందుల నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు మేడం నమస్తే, చెప్పండి. పొడ ఎక్కువ మేడం వెనకంత అలర్జీ టైప్ వీప్ మీదండి. వీప్ మీద ఉంది సార్, చాలా ఒక 5 ఏళ్ళ నుంచి టాబ్లెట్ ఇది ఆయిల్మెంట్ పూసుకుంటే కొంచెం తగ్గుతుంది, మళ్ళా ఒక 6 నెలల తర్వాత కంటిన్యూ అవుతాం. దురద ఉంటుందా? నవ్వ ఎక్కువ సార్. అది పొట్టులాగా ఏమైనా వస్తుందా అండి? తెలుసా పైన దురద వస్తే గోకినప్పుడు పొట్టులాగా ఏమైనా రాలుతుందా? పొట్టు మాదిరి వస్తాను సార్. అవును అవును. ఇంకెక్కడైనా ఉందండి బాడీ మీద? బాడీ అంతా వెనక సైడ్ కడుపు ఉంది. అది ఓకే. దానికి ఏం సార్ అది అర్థం కాలే. చాలా మందులు వాడిందాను. ఎంతకాలం నుంచి ఉంది సార్? సార్ నాకు 3 ఏళ్ళ నుంచి ఉంది సార్, 4 ఏళ్ళు. అదే అదే. యాక్చువల్గా ఏంటంటే ఇది కంప్లీట్గా చర్మం అంతా ప్రబలేటటువంటి డిసీజ్ అండి, సోరియాసిస్ అంటాం దీన్ని. సోరియాసిస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అధికంగానే కనిపిస్తూ ఉంది. స్కిన్ అనేది మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం ఒక్క పార్ట్ అనే కాకుండా ఒక పార్ట్లోనే స్టార్ట్ అయ్యి మొత్తం అంతటి కూడా ప్రబలిపోతుంది అనమాట. సో దీనికి అంటే మీరు చాలా మెడికేషన్స్ వాడే ఉంటారు ఇంతకుముందు, ఎక్స్టర్నల్గా ఏం వాడినా కూడా అది మనకి కొంచెం ప్యాలియేటివ్గానే ఉంటాయి, అంటే అప్పటికప్పుడు కొంచెం రిలాక్సేషన్ కనిపిస్తుంది కానీ బట్ అగైన్ మళ్ళీ రీఅపేర్ అవుతూ ఉంటుందండి. సో దీనికి ఇప్పుడు చేయాల్సినటువంటిది ఏంటంటే హోమియోపతి వైద్యం తీసుకుంటే గనక ఇది ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా అంటే లోపల బాడీ లోపల నుంచి దాన్ని క్లియర్ చేయడానికి మనం మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం, అంటే వ్యాధి నిరోధక శక్తిలో వచ్చినటువంటి మార్పు వల్ల వచ్చేది. సో దానిని కరెక్ట్ చేసినాక కంప్లీట్గా దీన్ని నార్మల్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే గనక అది మళ్ళీ అగైన్ మీకు రిపిటేషన్స్ అనేవి చాలా వరకు ఉండవండి, అండ్ పూర్తిగా నయమవుతుందండి. సో డెఫినెట్లీ మీరు హోమియోపతి వైద్యం తీసుకోవడం మంచిది. అండ్ దగ్గరలో ఉన్న డాక్టర్కి హోమియోపతికి ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవండి, మీకు అన్ని క్లారిటీగా చెప్పి మెడికేషన్ ఇస్తారు. రెగ్యులర్గా వాడితే కనుక ఖచ్చితంగా నయమైపోతుందండి. ఈ సోరియాసిస్ అనేది మొండిగా ఉండే చర్మ సంబంధ సమస్య, బాగా వేధిస్తుంది. ఎస్ టుగెదర్ అంటే ఎక్స్టర్నల్గా వాడే క్రీమ్స్ అన్ని అలాఫేసడని ఆపేసి హోమియో వాడచ్చు అంటారా? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మెయిన్ ఒక ఇష్యూ ఏంటంటండి, హోమియోపతి వైద్యం అనేది బాడీ లోపల ఉన్నటువంటి డిసీజ్ యొక్క రూట్ కాజ్ నుంచి పనిచేస్తుంది. ఎక్స్టర్నల్గా వాడేటటువంటివి లైక్ హోమియోలో కూడా చాలామంది బయట ఎక్స్టర్నల్గా కూడా ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు, దానివల్ల ఏమవుతుందంటే అది క్యూర్ అనేది కంప్లీట్గా కనిపించదండి.
ఏదో ఆ టైంకి రిలాక్సేషన్ మాత్రమే కనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే ఈ మేము చేసేటటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో సో బాడీ యొక్క నేచర్ని ఆధారంగా చేసుకుని డిసీజ్ యొక్క క్రానిసిటీని దీర్ఘకాలికత్వాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్నల్గా వేసుకున్న మందుల ద్వారా లోపల నుంచి ఉన్నటువంటి డిసీజ్ యొక్క టెండెన్సీ మొత్తం కంప్లీట్గా నార్మల్ అవడం జరుగుతుంది. అందుకనే ఎక్స్టర్నల్గా వాడాల్సిన అవసరం లేదని చెప్తాం. కానీ చాలామంది ఏంటంటే ఎక్స్టర్నల్ మెడికేషన్స్ ఆపేసినాక పెరిగిందని చెప్తూ ఉంటారు. సో అప్పుడేంటంటే మన పైపైన నార్మల్ పెట్రోలియం జెల్లీ కానీ లేకపోతే వ్యాజ్లిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్స్ కానీ ఏమైనా పైపైన అప్లై చేయండి అని చెప్తాం. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి అంత ఇరిటేషన్గా ఉండదు, కొంచెం ఇరిటేషన్ తగ్గుతుంది, మాయిశ్చర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉండదు. తద్వారా మెడిసిన్స్ రెగ్యులర్గా అదే టైంలో వాడుతూ ఉంటే కంప్లీట్గా నయమైపోతుంది, ఇంకా మళ్ళీ అది వచ్చే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళు కూడా నార్మల్ అయిపోవడం అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ ఉన్నప్పుడు డైట్ విషయంలో ఏమైనా పర్టికులర్గా ఉండాల్సి ఉంటుందా? కొన్ని రకాల ఎగ్జిమాస్కి కొంత డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి అలర్జిక్ ఇరిటెంట్ డెర్మటైటిస్ కానీ లేకపోతే కొన్ని అంటే కొన్నిసార్లు కాంటాక్ట్ డెర్మటైటిస్ టైప్స్లో ఇది ఫుడ్ తింటే ఇది ఎక్కువ అవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అర్టికేరియాకి సంబంధించినటువంటి డిసీజ్ దానికి సంబంధించి కూడాను ఇవి ఏదైనా తిన్న తర్వాత ఎక్కువైంది సార్, పర్టికులర్గా ఇది తింటే వస్తుంది అనేటట్టు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మెడిసిన్స్ వాడుతూ కొద్ది కాలం మాత్రం వాటిని కాస్త తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. పర్టికులర్గా ఇదని చెప్పడానికి కాదు కానీ అది ఒక బాడీ యొక్క నేచర్ని బట్టి ఉంటుందండి. కొద్ది మందికి ఈ సోరియాసిస్ తీసుకున్నా కూడా సార్ నేను నాన్ వెజ్ తిన్నగానే నాకు పెరిగిందని చెప్తూ ఉంటారు. సో నాన్ వెజ్ తిన్న తర్వాత లేకపోతే ఆ వంకాయ తిన్న తర్వాత అని లేదా గోంగూర తిన్న తర్వాత అని కొంతమందికి ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే కొన్నిసార్లు స్వీట్లు తిన్నా పెరిగిందండి అని చెప్తూ ఉంటారు. సో అంటే అది పర్టికులర్గా ఒక్కొక్క బాడీకి ఒక్కలాగా ఉండడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే స్పెసిఫిక్గా ఇవన్నీ చెప్పడానికి కాదు, పులుపు వస్తువులు కానీ లేకపోతే ఇలాంటివి తినేటప్పుడు పెరుగుద్దు కాబట్టి వాటిని కుదిరినంత మేరకు మనం కొంచెం తగ్గించి వన్స్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడినాక ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో కంప్లీట్గా అది స్కిన్ నార్మల్ అవుతుందో అప్పుడు వీటిని అలవాటు చేయడం మొదలు పెడతాం. కొంచెం కొంచెంగా తినడం, కంప్లీట్గా అవి అలవాటు చేసుకొని తద్వారా రెసిస్టెన్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఏమేం పడట్లేదు, ఏమేమి అలర్జిక్గా ఉన్నాయో వాటిని మనకు బాడీ తట్టుకునేటట్టు అయిందంటే కనుక సో డెఫినెట్లీ మనం ఏం తిన్నా కూడా అది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఇది మనం హోమియోలో చేయొచ్చు. సోరియాసిస్లో టైప్స్ అండ్ స్టేజెస్ కూడా ఉంటూ ఉంటాయి, అంటే అన్ని రకాల సోరియాసిస్కి హోమియో పనిచేస్తుందా? ఖచ్చితంగా అండి. ఇందులో కూడా టైప్స్ చాలా రకాలు ఉంటాయి. జనరల్గా కనిపించేది ప్లేక్ సోరియాసిస్ అంటాము, అది అధికంగా కనిపిస్తుంది. అండ్ గట్టేట్ సోరియాసిస్ చిన్నపిల్లల్లోనే అధికంగా వస్తూ ఉంటుంది. అలాగే పస్టులర్ సోరియాసిస్ అంటాం, అంటే పస్ ఫామ్ అవుతుంటుంది సోరియాసిస్ ప్యాచెస్ పైన విపరీతంగా రిపీటెడ్గా పస్ ఫామ్ అవ్వడం. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది మడతల్లో వస్తూ ఉంటుంది బాడీ దగ్గర, బాడీలో ఉన్నటువంటివి. సో ఇలాంటి కండిషన్స్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని ఒకటి ఉంటుంది. ఇది కొంచెం రేర్ కండిషన్, బాగా ఇబ్బందికరమైనటువంటి కండిషన్. ఇది అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేదులేండి. సో మిగతా రకాలన్నీ మాత్రం చాలా యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి. సో కొంతమందికి ప్లాంటార్ సోరియాస్ అంటాం, కేవలం పామ్స్ సోల్స్లోనే వస్తూ ఉంటుంది, క్రాక్స్ వచ్చేసి విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. ఈ అన్ని రకాల సోరియాసిస్ కూడాను హోమియోలో చాలా మంచి మెడికేషన్ ఉంది. ఎందుకంటే సోరియాసిస్ డిసీజ్లు ఎన్ని టైప్స్ ఉన్నా కూడా ఆ యొక్క బాడీని బట్టి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఈ టైప్కి ఈ మెడిసిన్ అనేది కాకుండా కంప్లీట్గా బాడీ నేచర్ని బట్టి మెడికేషన్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏ రకమైనదైనా కూడా ఎంత దీర్ఘకాలికంగా ఉన్నా కూడా అది కంప్లీట్గా నయమయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇలా లాంగ్ టర్మ్గా ఉన్నప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్కి గురవుతారు, సోరియాటిక్ ఆర్థరైటిస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుందా హోమియో? యా, ఖచ్చితంగా అండి. ఎందుకంటే సోరియాసిస్ వల్ల వచ్చేటటువంటి ఆర్థరైటిస్, మనకి కీళ్ళల్లో నొప్పులు వస్తాయి. చాలా మందికి ఏంటంటే ముఖ్యంగా చిన్న జాయింట్స్లో అంటే వేళ్ళ జాయింట్స్లో కానీ ఇట్లాంటివి ముందు స్టార్ట్ అవుతాయి. కొంచెం వాపులాగా వచ్చి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే అది పూర్తిగా వంగకుండా అయిపోవడం జరుగుతుంది, స్టిఫ్ అయిపోతూ ఉంటాయి జాయింట్స్ అన్నీ కూడాను. ఈ విధమైన కండిషన్స్ ఉంటాయి. ఇది కాస్త ఎక్కువైందంటే కనుక డిఫార్మిటీస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్లీ ఇటువంటి కండిషన్ని ఎర్లీగానే గుర్తించి దాన్ని నయం చేసుకోవడం అనేది అవసరం. బాగా ప్రబలిపోయి అన్ని వేళ్ళు జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్కి కూడా. సో ఎర్లీగా గమనిస్తే కనుక హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆర్థరైటిస్ తగ్గిస్తూనే సోరియాసిస్ కూడా మనం తగ్గించడానికి వీలు ఉంటుంది. సో రెండు ప్రాబ్లమ్స్కి మనం ఒకే విధానంలో మెడిసిన్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు. చాలా మందిలో వింటుంటాం కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు కంట్రోల్లోకి వచ్చి తిరగబెడుతూ ఉందని, హోమియోతో ఎలా ఉంటుంది అంటారు?
యాక్చువల్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా లోపల ఉన్నటువంటి కంప్లైంట్ అంతా క్లియర్ అవ్వడం, పైన ఉన్నటువంటి కంప్లైంట్ అంతా నార్మల్ అవ్వడం, లోపల నుంచి బయటికి పోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మళ్ళీ అగైన్ రిపిటేషన్స్ అనేవి చాలా వరకు రావండి. ఇక్కడ మిగతా వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇతర మెడిసిన్స్ వాడేటప్పుడు మన ఎక్స్టర్నల్గా ఏమైనా మందులు వాడినా, ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ఏమైనా వాడినా కూడా అది తగ్గినట్టే తగ్గి నెక్స్ట్ టైంకి ఏంటంటే అధికంగా అవుతుంది. ఇప్పుడు ఎంత ఉందో దానికన్నా డబుల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ హోమియోపతి వైద్యం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఉన్నది కంప్లీట్గా తగ్గినాక ఏ బాడీకి ఎక్కడైతే మనకి అలర్జిక్గా ఉంటుందో, బాడీ ఎక్కడైతే సెన్సిటివ్గా ఉంటుందో, అది వెదర్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, ఇలాంటి కారణాలు లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకి అది కొంచెం రిపిటేషన్స్ కొద్ది మందిలో చూస్తూ ఉంటాం. కానీ అదే టైంలో మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం వల్ల అది ఇంతకు ముందులాగా ఎక్కువగా కనిపించకుండా అందులో 50% కనిపించి మళ్ళీ అందులో తగ్గి కంప్లీట్గా నార్మల్ అవ్వడం, అలాగే వేరే ప్రాబ్లమ్స్ని కూడా బాడీ రెసిస్ట్ చేసుకోగలిగే స్టామినా అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని రకాల ఆహార పదార్థాలకి దూరంగా ఉండమని చెప్తూ ఉంటారా? ప్రత్యేకించి అయితే యాక్చువల్గా అయితే ఏమి లేదండి. కానీ కొద్దిమంది ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏవేం పడట్లేదో వాటిని కొంచెం దూరం పెట్టమని చెప్తాం. లైక్ ఎక్కువ స్పైసీ ఐటమ్స్ కావచ్చు, లేకపోతే పులుపు ఐటమ్స్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని పడినటువంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం దూరం పెట్టండి. వన్స్ తగ్గడం ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ నుంచి వాటిని అలవాటు చేయడం కూడా చేస్తాం. సో ఒకేసారి అన్ని తినడం అని కాకుండా అన్నిటిని అలవాటు చేయడం చేయొచ్చు అండి. సో ఏది తినకుండా ఉండకూడదు, అలాగే ఏది అధికంగా తినకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఏ వ్యాధి అయినా కూడా పూర్తిగా నయమవుతుంది. సో డెఫినెట్లీ హోమియోపతి వైద్యం కంటిన్యూగా వాడుకుంటే, కంప్లీట్గా తగ్గేటంత వరకు వాడుకుంటే కనుక పూర్తిగా నయమయ్యి దాని తర్వాత వాడాల్సిన అవసరం కూడా ఉండదు. సోరియాసిస్ కొంతవరకు వంశపారంపర్యంగా ఉంటూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం ఏమన్నా అవసరమా ముందు నుంచే? అంటే యాక్చువల్గా కేర్ తీసుకోవడం అనేది అంటే ప్రత్యేకించి అది రాకుండా చేసుకోవడం అనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందండి. సో డెఫినెట్లీ వంశ పారంపర్యత ఉండేటప్పుడు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అది ఏ వయసులో బయటపడింది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. కేవలం ఆయన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఆయన యొక్క అంటే ఎలాంటి స్ట్రెస్ లెవెల్స్ లోన్ అవుతున్నాడు, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాంటి వాటి మీద ఆధారపడింది. ఎలాంటి క్లైమేట్ చేంజెస్ బాడీ తట్టుకుంటుంది అలాంటి దాని మీద దాన్ని బట్టి ఉంటుందండి. సో డెఫినెట్లీ బాడీని రెగ్యులర్గా వ్యాయామం చేసి మంచి డైట్ తీసుకొని స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని అలా హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోగలిగితే గనక ఒకవేళ వంశ పారంపర్యత ఉన్నా కూడా దాన్ని కొంతవరకు మనం ఆపగలిగే స్టేజ్ అనేది మన ఇమ్యూనిటీకి ఉంటుంది. లేదు అప్పటికి వచ్చిందంటే కనుక దానికి మెడిసిన్స్ వాడితే ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక కంప్లీట్గా మళ్ళీ రాకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి డాక్టర్ సురేష్ గారు, ఎగ్జిమా సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవి ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, హోమియో ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది అండి, డైటరీ కేర్ వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.